డామిట్ ఏంటిటా కుండబద్దలు కొడతా అంట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం యువగళం పాదయాత్ర తిరిగి మొదలవుతుంది అనే సంకేతాలు బయటకు వస్తూ ఉన్నాయి. అసలు యువగళం పాదయాత్ర తిరిగి మొదలవుతుందా? లోకేష్ని అరెస్ట్ చేసి లోపల పెడితే యువగళం పాదయాత్ర సంగతి ఏమిటి? ఎందుకంటే లోకేష్ని అరెస్ట్ చేయడం కోసమనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కూడా లోకేష్ని మీద నిఘా ఉంచడం కోసం నిఘా వర్గాల్ని పంపించారు అనే సమాచారం కూడా బయటకు వస్తుంది. చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిన కాడి నుంచి లోకేష్ త్వర త్వరగా పావులు కదుపుతూ ఢిల్లీ వెళ్ళి నేషనల్ మీడియాతో మాట్లాడనివ్వండి, అక్కడికి వెళ్ళి కేంద్రం పెద్దలతోటి మాట్లాడటం కోసం అక్కడ వెయిట్ చేయటం కానివ్వండి, పార్లమెంటు సమావేశాల్లో చంద్రబాబు నాయుడు అరెస్టు విషయాన్ని లేవనెత్తడం కోసం అక్కడ ధర్నాలు చేయటం కోసం లోకేష్ వెళ్ళనివ్వండి, అక్కడ ఉన్న వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టాడు. కొన్ని వ్యవహారాలు అయితే కుదరలేదు. అమిత్ షా తోటి ఈ చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం గురించి మాట్లాడాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్న ఆయన ఆ ప్లాన్ని అమిత్ షా భేటీ ఇవ్వకపోవడంతో అది తీసి పక్కన పెట్టేసినంత పనైంది. ఎందుకంటే లోకేష్కే కాదు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలాంటి అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు ఈ విషయం అయ్యి చర్చించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు అనే విషయంది. రెండు, అటు జగన్మోహన్ రెడ్డి గారిది ఇటు లోకేష్ది, ఇద్దరిది భేటీ క్యాన్సిల్ చేసి పక్కన పెట్టేశారు. మరి లోకేష్ చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి నేషనల్ మీడియాలో మొత్తం మాట్లాడినా, ఇక తిరిగి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఆల్రెడీ సగంలో ఆపి ఉన్న యువగళం పాదయాత్రలో కేవలం ఈ చంద్రబాబు నాయుడు అరెస్టు అంశాన్ని ఎక్కువగా తీసుకుని పాదయాత్రలో జనం ముందుకు వెళ్ళి తన తండ్రిని లేదా చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన్ని ఇలా అక్రమంగా అరెస్టు చేశారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం చాలా వాళ్ళ పాదయాత్రకు కావచ్చు, టీడీపీ పార్టీకి కావచ్చు చాలా సింపతిని తెచ్చిపెట్టే అంశం. మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వచ్చి యువగళం పాదయాత్ర మొదలుపెట్టి లోకేష్ ఈ అంశాన్ని ఎత్తుకుని ప్రజల మధ్యకు వెళ్తూ ఉంటే తిరగనిస్తాడా? ఇది మెయిన్గా అందరికీ వస్తున్న డౌటు. అసలు ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ పేరుని విరికించి లోకేష్ను కూడా ఇందులో అరెస్టు చెయ్యాలి అనే ఒక ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనే ప్రచారం కూడా నడుస్తూ ఉంది. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు కానీ కార్యకర్తలు కానీ ఆంధ్రప్రదేశ్ వస్తే అరెస్టు చేస్తారని లోకేష్ ఢిల్లీలోనే ఉండిపోయాడు, అక్కడే దాక్కున్నాడు అనే లాంటి సంకేతాలు కూడా ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. కానీ లోకేష్ ఎంతకాలం ఢిల్లీలో ఉంటాడు? హరీష్ సాల్వేతో మాట్లాడనివ్వండి, సిద్ధార్థ లోధ్రాతో మాట్లాడనివ్వండి, లేదా రేపు సుప్రీంకోర్టులో ఈ హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చిన కారణానికి సుప్రీంకోర్టులో దాకా కేసును తీసుకెళ్లినప్పటికీ కానివ్వండి, ఏదో ఒకరోజు తిరిగి రాష్ట్రానికి రావలసిందే, యువగళం తిరిగి మొదలు పెట్టవలసిందే. ఇదే అంశాన్ని అదునుగా చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ని అరెస్టు చేయడం కోసం, ప్రజల మధ్యలో అరెస్టు చేయడం కోసం ఆయన ఈ ఫైబర్ గ్రిడ్ కేసుని పీటీ వారెంట్ ఇష్యూ చేసి చంద్రబాబు నాయుడు మీద కూడా ఇదే కేసుని ముందుకు తీసుకొచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కావచ్చు, ఈ ఫైబర్ గ్రిడ్ది కావచ్చు, పీటీ వారెంట్ ఇష్యూ చేసి దాన్ని కూడా న్యాయస్థానం ముందు ఉంచడం జరిగింది. దీంతో పాటుగా ఈ ఫైబర్ గ్రిడ్ కేసులో రేపు లోకేష్ను కూడా అరెస్టు చేస్తే మరి యువగళం పాదయాత్ర మాట ఏమిటి, ఎవరు చేస్తారు అనేది చూసుకుంటే చేయటానికి ఏముంది, పాదయాత్రని కంటిన్యూ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతే ఆ యాత్రని వాళ్ళ చెల్లి గారు షర్మిల గారు పూర్తి చేయలేదా, లేకపోతే సగంలో ఆపేపించుకున్నప్పటికీ గాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ షర్మిల ద్వారా పాదయాత్రను చేయించలేదా? అలాగనే ఇప్పుడు ఎవరైనా చేసే అవకాశం ఉంది. మరి ఈ కేసులో బ్రాహ్మణి కానీ భువనేశ్వరి కానీ ఎటువంటి సంబంధం లేదు కాబట్టి పాదయాత్రను వాళ్ళు కంటిన్యూ చేస్తారు.
రాజకీయ పరమైన విషయాలను చూడటానికి ఆల్రెడీ ఇక్కడ అచ్చెం నాయుడు లాంటి సీనియర్ నేతలు ఆల్రెడీ ఆఫీసులో ఉండి అలాంటి వ్యవహారాలు మొత్తాన్ని చక్కబెడుతూ ఉన్నారు. ఈ రాజమండ్రిలోనే భువనేశ్వరి కానీ నారా బ్రాహ్మణి కానీ ఆల్రెడీ ప్రజల మధ్యకు వచ్చి ఉండి వాళ్లతోటి ఈ చంద్రబాబు నాయుడు అరెస్టు అనే అంశాన్ని ప్రజల ముందు దాకా తీసుకెళ్తూ ఉంటే ఐటీ ఉద్యోగులు సైతం వచ్చి వాళ్ళని కలిసిపోవటం, మోత్కుపల్లి నరసింహన్ లాంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళని కలవటానికి ప్రయత్నాలు చేయటం, చాలా వ్యవహారాలు నడుస్తూనే ఉన్నాయి. మరి లోకేష్ అరెస్టు జరిగితే ఇంకా ఉధృతం అవుతుంది, ఈ యాత్ర బ్రాహ్మణి మొదలు పెడితే ఇంకా ఎక్కువ సింపతి వస్తుంది అనే విషయంలో కూడా ఆలోచించుకుంటున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది అని అంటే, ఒకసారి ఒక పనిని మొదలు పెట్టాము అని అంటే నిండా మునిగిన వాడికి చలేమిటి, చేసవతల పాడేయండి అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేని విషయం. మరి రాష్ట్రంలో అడుగు పెట్టగానే లోకేష్ని అరెస్టు చేసి ఆయన్ని కూడా ఇదే సెంట్రల్ జైల్లో పెడితే ఇక ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుని ఏ పాదయాత్రని ముందుకు నడపటంలో కానీ ఇక్కడ ఈ నాయకులతో కలిసి సమాలోచనలు చేసి పార్టీని ముందుకు నడిపించటంలో కానీ ఎలాంటి వ్యవహార శైలి తీసుకుంటుంది, అసలు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటుంది కూడా ఇదే అనే విషయం అప్పుడెప్పుడే బయటకు వస్తుంది. మెయిన్ నాయకులైన చంద్రబాబు నాయుడిని లోకేష్ని అరెస్ట్ చేసి లోపల పెడితే అసలు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, కకావికలం అయిపోతుంది, నాయకులందరూ మిన్నకుండిపోతారు, బయటకు రావకుండా అలాగే ఇళ్లలో ఉండిపోతారు. ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిన కారణానికి అందరూ బయటకు వచ్చి గోల చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగానే కట్టడి చేశారు, హౌస్ అరెస్టులు చేయటం జరిగింది, నాయకులు ఎవరూ బయటకు రాకుండా చేశారు. ఇక విచిత్రమైన విషయం ఏమిటి అంటే ఈ హౌస్ అరెస్టులో ఈ తెలుగుదేశం నాయకులు కూడా హౌస్ అరెస్ట్ చేయగానే అలాగనే మిన్నకుండా ఇంట్లోనే ఉండిపోయారు. అందరూ కలిసి ఒక మూకుమ్మడిగా ఏదో ఒక కార్యాచరణ పెట్టుకుని హౌస్ అరెస్ట్ చేస్తే గోడల దూకైనా బయటకు రావాల్సిందేమో, కానీ అలాంటిది ఏమీ జరగలేదు. కాబట్టి ఇక ఈ తెలుగుదేశం పార్టీలో కూడా నీలి నీడలు కమ్ముకోవటం మొదలు పెడతాయి, తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకుల్లో ఉండే ఆత్మస్థైర్యం కూడా చిన్నగా సన్నగిల్లిపోతుంది. ఇక బ్రాహ్మణి కానీ భువనేశ్వరి కానీ పాదయాత్ర చేపడితేనో, ప్రత్యేకంగా కొన్ని వేరే యాత్రలు చేపడితేనో, ఆమరణ నిరాహార దీక్షలు చేపడితేనో వాళ్ళు చేసుకోవాల్సిందే తప్ప నాయకులు పెద్దగా చేసేది లాంటిది ఏం కనిపించటం లేదు. ఇక అచ్చెం నాయుడు లాంటి వాళ్ళు పెద్ద సీనియర్ నాయకులు కొంతమంది ఉన్నారు అని అంటే మరి పార్టీలో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు మొత్తం అలాంటి నాయకులు ఇనిషియేటివ్గా తీసుకొని చంద్రబాబు నాయుడు అరెస్టుని ప్రజల్లోకి ఉధృతంగా తీసుకెళ్లాలని మొదలు పెడితేనే జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి తెలిసింది అని అంటే ఇంకా కొంతమంది పెద్ద నాయకులు వాళ్ళు తీసుకున్న కార్యాచరణ బట్టి అందరికీ తెలియవచ్చింది. ఇక చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉన్నప్పటికీ ఐటీ ఎంప్లాయీ లాంటి వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ విదేశాల్లో కానీ ఈ యాత్రలో చేపడుతున్నారంటేను దానికి ఐటీడీపీ ద్వారా ఫేస్బుక్, ఈ ట్విట్టర్ కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఈ సమాచారాన్ని ఉధృతంగా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారంటే కూడా ఇంకా అలాంటి నాయకులు కొంతమంది పనిచేయబట్టే. ఇక పార్టీని నడపడానికి అలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఈ వ్యవహార శైలిని మొత్తం నడపడానికి వాళ్ళు ఉన్నారు. కానీ లోకేష్ని అరెస్టు చేయకుండా జగన్మోహన్ రెడ్డి అలాగనే వదిలేస్తే ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా లోకేష్ని అరెస్టు చేయించే విధంగానే ఎక్కువగా ఆ దిశగానే అడుగులు వేస్తారని అందరూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా, లోకేష్ అరెస్టు జరుగుతుందా జరగదా అనే దాని మీద యోగళం పాదయాత్ర ఆధారపడి ఉంది. వచ్చే వారంలో ఎక్కడ ఆపారో అక్కడి నుంచి యోగళం పాదయాత్ర మొదలు పెట్టాలనుకున్నప్పటికీ లోకేష్ అరెస్టు మీద ఈ వ్యవహారం మొత్తం ఆధారపడి ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.